హలో అండి, రైతులందరికీ నమస్కారం. నేను మీ రైతు మిత్ర జానీ. ప్రస్తుతం ఈ యాసంగి సీజన్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో నాట్లు పూర్తి కావస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేసి 15 రోజులు కావస్తుంది. మన ఛానల్లో ఇదివరకే మొదటి దఫా ఎరువులు ఏం వేసుకోవాలి అని ఒక వీడియో చేశాం. ఇక ఈ వీడియోలో రెండో దఫా ఎరువులు ఏం వేసుకోవాలో తెలుసుకుందాం. వరిలో నాట్లు పూర్తయిన తర్వాత మొదటి 30 రోజులు చాలా కీలకమైనవి. నాట్లు పూర్తయి, కొత్త ఎరువులు వచ్చి మొక్క ఏనుకున్న దగ్గర నుంచి మొదటి 30 రోజులు ఎరువులు వేయడం అస్సలు లేట్ చేయవద్దు. ఖచ్చితంగా నాట్లు వేసిన 15 రోజుల తర్వాత రెండో దఫా ఎరువులు అందించాలి. ఇక ఈ రెండో దఫాలో అందించాల్సిన ఎరువుల్లో ఏ ఎరువులు వేసుకుంటే అధిక పిలకలు సాధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెండో దఫా ఎరువులు అనేవి మనం అధిక పిలకల కోసం వేస్తున్నాం కనుక ఈ దశలో మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందించాలి. ముఖ్యంగా మొక్కకు కావలసిన పోషకాలను 3 రకాలుగా విభజించారు. వాటిని ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, అదేవిధంగా తృతీయ పోషకాలు అయిన సూక్ష్మ పోషకాలుగా ఇలా 3 రకాలుగా విభజించారు. ఇక ప్రథమ పోషకాలను ఎక్కువగాను, ద్వితీయ పోషకాలను కొద్ది మొత్తంలో, ఇక ఈ సూక్ష్మ పోషకాలను చాలా తక్కువ మోతాదులో అందించినా సరిపోతుంది. ప్రథమ పోషకాల విషయానికి వస్తే భాస్వరం, దీన్ని డిఏపి అంటారు, అదేవిధంగా పొటాష్, నత్రజని, దీన్ని యూరియా అని పిలుస్తున్నారు. ఈ 3 పోషకాలను ఖచ్చితంగా ఈ దశలో అందించాలి. డిఏపి, పొటాష్, యూరియాని విడివిడిగా అందించిన ఎటువంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఈ 3 మూలకాలు ఒకే బస్తాల్లో అందించే కాంప్లెక్స్ ఎరువులు అయిన 3-15 లేకపోతే 14-35 ఇలాంటి ఎరువులను ఎంచుకొని వాడుకోవచ్చు. ఇక ద్వితీయ పోషకాలైన మెగ్నీషియం, సల్ఫర్, కాల్షియం, చాలా ప్రాంతాల్లో రైతులు ఈ ప్రథమ పోషకాలను కాంప్లెక్స్ రూపంలో బస్తాలు బస్తాలుగా ఇస్తున్నారు, కానీ ఈ ద్వితీయ పోషకాలను ఎవరు పట్టించుకోవడం లేదు. మనం వరిలో అధిక పిలకలు సాధించాలంటే ఈ ద్వితీయ పోషకాలు కూడా చాలా అవసరం. ఈ ద్వితీయ పోషకాలను విడిగా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి. ఒక్కో దాన్ని 5 కేజీల చొప్పున ఎకరానికి వాడుకోవచ్చు. లేదంటే ఈ 3 పోషకాలను కలిపి ఉన్న ఏదైనా ఒక కాంప్లెక్స్ ఎరువునైతే ఎంచుకొని మనం వాడుకోవచ్చు. నెక్స్ట్, చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సూక్ష్మ పోషకాల విషయంలో రైతులకి చాలా అవగాహన వచ్చి ఈ దుబ్బుగోళీల రూపంలో సూక్ష్మ పోషకాలను అయితే అందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రైతులు దుబ్బుగోళీలు అని వేస్తున్నారు, కానీ అందులో ఎటువంటి పోషకాలు ఉంటాయో వాళ్ళకి తెలియదు. ఈ దుబ్బుగోళీల్లో మనకి కావాల్సిన అన్ని రకాల సూక్ష్మ పోషకాలను సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో అందిస్తున్నారు. కనుక రైతులందరూ ఖచ్చితంగా ఈ దుబ్బుగోళీల రూపంలో ఉన్న సూక్ష్మ పోషకాలను కానీ లేదంటే మార్కెట్లో ఫార్ములా 4, ఫార్ములా 6 అని మనకి అగ్రోమిన్ మ్యాక్స్ లేదంటే స్వర్ణఫల్, ఇలా మార్కెట్లో ఇవి కూడా లభ్యమవుతున్నాయి తక్కువ ధరలో, వాటిని కూడా వాడుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ పిలక వేసే దశలో ఖచ్చితంగా సూక్ష్మ పోషకాలను అయితే అందించాలి. ఓకే మిత్రులారా, వరి నాటిన 15 రోజుల తర్వాత రెండో దఫా ఎరువుల్లో ఈ ప్రథమ పోషకాలతో పాటు ద్వితీయ పోషకాలను, అదేవిధంగా సూక్ష్మ పోషకాలను అందిస్తే మనం అనుకున్న పిలకలు ఈజీగా సాధించవచ్చు. ఓకే మిత్రులారా, మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రైతు మిత్ర జానీ సైనింగ్ ఆఫ్.